డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వాడ్రేవు సాయి ప్రసాద్ మాట్లాడుతూ, విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాయసం ఆదిశేషు విఠల్ బాబుని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా రామచంద్రపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. న్యాయవాదులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, న్యాయవాదులపై దాడులను అందరూ ఖండించాలని నినాదాలు చేశారు. దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రక్షణ కల్పించే విధంగా ఒక చట్టాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఈరోజు ప్రభుత్వానికి మేము ఈ రీత్యా మేము తెలియజేస్తున్నాం. న్యాయవాదుల మీద వరుసగా జరుగుతున్న సంఘటనలే ప్రభుత్వాలు గుర్తించాలి. న్యాయవాదులకు ఒక రక్షణ అంటూ కల్పించాలి. న్యాయవాదులపై దాడులు చేస్తున్న వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ ఈ రకంగా మేము బాయ్కట్ చేసి కోర్టులను ఈ రకంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల రక్షణకి ఒక చట్టాన్ని ఏర్పాటు చేయాలి. న్యాయవాదుల ఐక్యతకు, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల రక్షణ చట్టం, న్యాయవాదుల రక్షణ చట్టం, న్యాయవాదుల రక్షణ చట్టం.